నా పేరు సత్యవాణి. నేను మా తల్లిదండ్రులకు 2వ సంతానం. మేము 4 పిల్లలము. సత్యాన్ని పిలుస్తారు. మా అమ్మ రేడియో వాక్యం వింటూ నాకు ఈ పేరు పెట్టిందని చెప్పింది. మా అమ్మ ఇంట్లో మాకు మొట్టమొదటిగా రక్షణ పొంది, అంటే నేను పుట్టకముందే మా అమ్మ రక్షణ పొందింది. 1976లో దైవజనుడు బక్సింగ్ అంకుల్ ద్వారా జహోవాశ్యామ ఆ ప్లేస్లో మా తల్లిదండ్రులు ఇద్దరూ బాప్టిజం తీసుకున్నారు. మొట్టమొదటిగా అమ్మ దేవుని అంగీకరించినప్పుడు మా నాన్నగారు బాగా వ్యతిరేకించి బైబిల్ ఇచ్చించి బైబిల్ కాల్ చేయాలని ఆయన బాగా వ్యతిరేకించినాడు. దేవుడు ఆ రాత్రి మా నాన్న దర్శించి ఒక కళ ద్వారా మా నాన్నలో దేవుడు రక్షణ కార్యం జరిగించినాడు. ఒక వెలుగు ఆయన వెంబడించినట్టు ఆ వెలుగు ఆయన టచ్ అయింది. తర్వాత ఆయన అది ఆవరించింది. ఇట్లాగా ఆయనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు ఆయనకి రక్షణ గురించి బోధించినాడు. మా నాన్న చాలా ఎవరు చెప్పినా వినేవాడు కాదు. దేవుడు లేడు, మేము ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అంటే సమాజం కోసం హిందూ ఆచారాలు చేస్తున్నారు. ఒక మారుమూల ప్రాంతం మాది, మాది కడప డిస్టిక్కు జట్టివారిపల్లి, ఒక స్మాల్ విలేజ్. ఆ విలేజ్లో మా అమ్మ 9 9 సంవత్సరాల వయసులో ఓఎం మినిస్ట్రీ ద్వారా మా అమ్మలో దేవుడు విశ్వాసాన్ని దేవుడు విత్తాడు. భూమి ఆకాశాలు చేసిన దేవుడు ఈయన. నేను ఇవన్నీ నమ్ముతున్నాను అంటే మా అమ్మ ఎప్పుడు హిందూ భక్తి ఎక్కువగా ఉండేదంట. రామకోటి రాయడము ఇట్లాగా చాలా, ఇవి దేవుళ్ళు కాదు, జీవము గల దేవుడు నన్ను చేసినవాడు యేసు ప్రభు అని వీళ్ళు చెప్తున్నారని ఆ మీద ఒక సూచన పెట్టుకుంది. ఆమెకు హెల్త్ బాగాలేనప్పుడు దేవుడు అది నెరవేర్చినాడు. ఏదో సమ్ చెవి నొప్పి రావడం అది తగ్గిపోయింది. స్టిల్ ఇప్పటి వరకు కూడా క్లియర్గానే. అప్పటి నుంచి ఆ చిన్న ప్రార్థన దేవుడు విని యేసుప్రభు దేవుడైతే నాకు తగ్గిపోవాలనుకోడు. ఆ 9 సంవత్సరాలప్పుడు లోపల పడినటువంటి విశ్వాసము ఆమెలో ఎదుగుతూ వచ్చింది. ఊర్లోకి ఎవరు గాస్పుల్కి వచ్చినా వాళ్ళని ఇంటికి పిలిచి ప్రార్థన చేపించుకుంటూ వచ్చింది. మా నాన్నకు అది ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ ఇంట్లో బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే కయీను ఇంకొక దేశానికి ఎట్లా వెళ్ళాడు, ఈ బైబిల్ అబద్ధం, అప్పటికి ఆదాముకి 2 పిల్లలే ఉన్నారు, ఇంకొక దేశం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బైబిల్ బోధకులు అబద్ధికులు, వీళ్ళు డబ్బుల కోసం ఈ పాస్టర్లు ఇండ్లంబడి ఏ విధంగా బైబిల్స్ ఇట్లా చేస్తున్నారు, మత ప్రచారం ఇలాగా. ఈ విధంగా మా నాన్న చాలా వాదించేవాడు అన్నమాట. ఆ టైంలో మా అమ్మ ప్రభు సమయంలో దర్శిస్తాడని దేవునికి అప్పగించుకుంది. దేవుడు తప్పక కార్యం చేసినాడు. మేము పెరిగిన తర్వాత, అంటే నాకు తెలిసిన తర్వాత, ఇంట్లో విగ్రహారాధన అనేది లేదు. ఆ విగ్రహాల పేర్లు కూడా నాకు తెలియవు. మా అమ్మ ఎప్పుడు ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం, తర్వాత దేవుని గురించి మాట్లాడడము, అవి నేను వింటూ వచ్చినాను. కానీ నాకు రక్షణ అనుభవం అనేది నాకు తెలియదు. దైవజనుల ఇంటికి వచ్చినప్పుడు అందరి కోసం ప్రార్థన చేయించేది. అయితే 1976లో వాళ్ళు బాప్టిజం తీసుకున్న తర్వాత దైవజనుని యొక్క ప్రార్థన, బక్సింగ్ అంకుల్, దైవజనుడు బక్సింగ్ అంకుల్ యొక్క ప్రార్థన
అనేకమైనటువంటి శోధనలో కష్టాల్లో మా అమ్మ నాన్నలతో కూడా దేవుడు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చినాడో అది చూసి మాలో, తర్వాత బంధువులు, చుట్టూ ఆ విలేజ్లో వాళ్ళలో విశ్వాసం ఆరంభమవుతూ వచ్చింది. నేను 14 ఇయర్స్ ఏజ్లో మా ఊర్లో సంఘం లేదు, దైవజనులు కానీ లేదా సంఘము ఎలాంటిది లేదు. మాకు రేడియో వాక్యమే ఆహారం. మా అమ్మ 3 టైమ్స్ రేడియో ఆన్ చేసి పెట్టేది. మార్నింగ్ 6:30కి సిలోన్లో 2 కార్యక్రమాలు వచ్చేటి, మధ్యాహ్నం వచ్చేది నైటు విశ్వవాణి. 7 o'clock మా అమ్మ ఒక బైబిల్స్ ఇచ్చి కూర్చోబెట్టేది. ఒకరోజు ఉదయకాలము 1 April 15th, అది గుడ్ ఫ్రైడే. ఆ రోజు మార్నింగ్ 6:15కి మన్నా వర్తమానం అని ఒక ప్రోగ్రాం వచ్చింది. ఏదో పని చేసుకుంటూ వింటున్నాము. ఆ టైంలో దేవుడు నన్ను దర్శించినాడు. యెషయా గ్రంథం 53:10. చాలు, అతను నలుగొట్టకు యెహోవాకి ఇష్టమాయెను. ఈ మాటతో నేను దర్శించబడ్డాను. ఎవరిని ఎవరు నలగొట్టారు, ఎందుకు ఈ విధంగా, ఆ దైవజనుడు వివరిస్తా. ఒక 15 మినిట్స్ మాత్రమే వాక్యం చెప్పినాడు. నీ కోసమై నీ సృష్టికర్త నలగొట్టబడుతూ వచ్చినాడు. అంటే తన కుమారుని ఇచ్చినాడు నీ కోసం, ఆయన శరీరధారిగా వచ్చినాడు. ఈ విధంగా ఆయన చెప్పినప్పుడు నాకు ఆ రోజంతా ఆ మాటలు జ్ఞాపకం ఉంది. నాకు తిరిగి తిరిగి అదే గుర్తొస్తూ వచ్చింది. ఆ రాత్రి నేను దేవుని దగ్గర, ప్రభువు నా కోసం మరణించినావు, నా కోసం నలగొట్టబడ్డావు, నేను దోషిని అని దేవుని నేను అంగీకరించినాను. అప్పటి నుంచి నాలో గొప్ప సంతోషము, రక్షణ ఆనందం ఉంటూ వచ్చింది. కానీ నా పాపాలు క్షమించబడ్డాయన్న నమ్మకం మాత్రము నాకు వాక్యానుసారంగా నాకు తెలియలేదు. తర్వాత మా ఊర్లో సంఘం స్టార్ట్ అయింది. దైవజనుడు విక్టర్ తిమోతి అని మాకు అక్కడ సంఘ స్థానిక దైవజనుడిగా వచ్చింది. ఆయన విజిటింగ్ చేసే టైంలో నన్ను అడిగాడు, అమ్మా నువ్వు రక్షణ పొందావా? అవునన్నా. ఎప్పుడు, ఏ విధంగా? నేను గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు నన్ను దర్శించినాడు. మరి నీకు రక్షణ నిశ్చయిత ఉందా? నీ పాపాలు క్షమించబడ్డాయన్న నమ్మకం నీకుందా? నేనైతే దేవుణ్ణి అంగీకరించాను అన్నా. మరి దేవుడిని ఏదైనా నువ్వు ఒకటి అడుగు, ఒక మాట. నేను అప్పటి నుంచి దేవుని నేను అడుగుతూ వచ్చాను. నాలో చాలా భయం వచ్చింది. దాదాపు 2-3 మంత్స్ దేవుడు నా పాపాలు క్షమించలేదేమో, ఇలాగ నేను దేవుని దగ్గర అడుగుతూ వచ్చినప్పుడు యెషయా గ్రంథము 43:25, నేనే నా చిత్తానుసారముగా నీ అతి తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకుని. దేవుడి మాట ద్వారా ఇంకా అనేక మాటలు, మబ్బు తొలగిపోయినట్లు, నీ పాపములు మంచు విడిపోయినట్లు, నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నా. అప్పటి నుంచి నేను దేవుని బిడ్డనని నాకు ఒక గొప్ప ధైర్యం వచ్చింది. నేను ఎప్పుడు చనిపోయినా నేను దేవునితో ఉంటాను. తర్వాత దేవుడు నన్ను బాప్టిజం విషయంలో మాట్లాడుతూ వచ్చినాడు. నీకు ఇప్పుడే ఏం తెలుసు అని, ఎందుకు బాప్టిజం అని మా నాన్న ఒప్పుకునేవాడు కాదు. నీకు చిన్న వయసులోనే అప్పుడే బాప్టిజం, రక్షణ పొందిన 1 ఇయర్కి బాప్టిజం కొరకై సిద్ధపరచబడి బాప్టిజం తీసుకున్నాను.
రాజంపేట అనే ప్లేస్లో సుందర్రాజు అంకులు బాప్టిజం ఇచ్చారు. మేము ముగ్గురము, తమ్ముడు, అక్క, నేను, ముగ్గురం ఒకేసారి తీసుకున్నాం. మేము మా తల్లిదండ్రులకు నాలుగు సంతానం. నాకు ఒక అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, చెల్లుంది, నేను రెండవ దాన్ని. తర్వాత నేను సేవ కొరకై సంధించబడతా వచ్చినాను. కడప యూత్ క్యాంప్స్కి బేర్షవా అనే ప్లేస్ మాకు హెడ్ క్వార్టర్ అనమాట. అది అక్కడికి వెళ్ళి యూత్ క్యాంప్లో అటెండ్ అయినప్పుడు, బహుశా అది 93 అనుకుంటాను, ప్రభు నన్ను సేవ కొరకై సంధించినాడు. అక్కడ అంకులు శామ్యూలియమ్స్ అంకుల వాక్యం ద్వారా దేవుడు నిన్ను వెంటాడుతున్నాడు, ఆయన నిన్ను ప్రేమించినాడు, దావీదును ప్రేమించి దావీదును వెంటాడుతూ ఉన్నటువంటి ఆ స్వరము నిన్ను వెంటాడుతుంది, ఆయన నిన్ను ఒక పాత్రగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు, దేవుడు ఏర్పరచుకున్న పాత్ర అని ఆ టైంలో అతీయం మీద మాట్లాడుతూ ప్రభు నన్ను దర్శించినాడు. తర్వాత నేను ఆ విషయమై సేవ గురించి నేను చాలా మొండి వైఖరితో 7 ఇయర్స్ నేను రాను, నేను సేవకు రాను, నా ప్లేస్లో ఇంకొకళ్ళని ఏర్పరచుకో ప్రభా, నేను అర్హురాలి కాదు, ఈ విధంగా దేవుని సేవకు నేను తీర్మానం చేయకుండా దాదాపు 7 ఇయర్స్ నేను అలాగే ఉన్నాను, స్ట్రగుల్ అవుతూ ఉన్నాను లోపలైతే, కానీ ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. కానీ ఆ టైంలో ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్లో దేవుడు నాకు ఎన్నో నేర్పిస్తూ వచ్చినాడు. ఆ సేమ్ టైంలో మా బ్రదర్కి 2 కిడ్నీస్ స్పాయిల్, పనిచేయకుండా అయిపోయినాయి. టైంలో మా తల్లిదండ్రులు ఇంట్లో లేరు, అంటే హాస్పిటల్లో ఉన్నారు 2 ఇయర్స్. కానీ ఆ టైంలో బంధువులందరూ వచ్చి ఇంట్లో ఏ విధంగా అన్నారంటే, మీరు ఇంట్లో వాక్యాలు రాయడము, తర్వాత ఇలాగా గోల్డ్ వేసుకోకుండా తిరగడము, ఇదంతా ఇంటికి శాపం చేస్తూ ఉంది, మీరు అవన్నీ వేసుకోవాలి అని చాలా బలవంత పెట్టారు. ఈ శ్రమల వలన మేము చనిపోయినా పర్లేదు, దేవుని రాజ్యంలో కుటుంబంగా ఉంటాం, కానీ మాకు మిమ్మల్ని తృప్తిపరచాల్సిన పని లేదని, అంటే అమ్మా నాన్నోళ్ళు లేనప్పుడు వాళ్ళు మాకు ఆ విధంగా మాకు అధికారం ఉంది, బంధువులు అన్నమాట, కన్వీనియంట్ చేయాలని వచ్చినారు. అయితే ప్రభు కృప ఇచ్చినాడు ప్రభు వైపు చూడడానికి. కానీ కొన్ని పరిస్థితులు చాలా ఛాలెంజ్గా కనపడేటి, ఎందుకు ఈ 16 సంవత్సరాల వయసులో తమ్ముడికి ఇట్లా అయింది. కానీ దేవుడు నమ్మదగిన వాడని ఇప్పటికీ రుజువుపరుస్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ ఆయన సజీవుడుగా పరిశుద్ధుల ప్రార్థన, దేవుని ప్రజల యొక్క ప్రార్థన, ప్రభు కృప, ప్రభు పరిచర్యలో ఉన్నాడు. అయితే అవన్నీ చూస్తే నా విశ్వాసం స్ట్రెంగ్తన్ అవుతూ వచ్చింది. కానీ ప్రభు నన్ను ఒకవైపు దర్శిస్తూ నన్ను నా సేవకు రావాలి, నా సేవ కొరకై నిన్ను ఏర్పరచుకున్నాను. కొరింథీ పత్రిక 1 కొరింథీ 1:17 ద్వారా నా సిలువ వ్యర్థం కాకుండాట్లు నా పరిచర్య కొరకై నిన్ను నేర్పరచుకున్నానని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. క్రీస్తు చాలు, క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండాట్లు, ఏ సిలువను నువ్వు ఆశ్రయించి రక్షణ పొందావో ఆ సిలువను నువ్వు వ్యర్థం చేసినట్లే నువ్వు సేవకు రాకపోతే. ఆ మాట నా హృదయాన్ని పిండి వేసినట్టుగా అయిపోయింది. నేను ఎక్కడ దీవెన పొందానో నేను అది వ్యర్థపరచడము నాకు చాలా దుఃఖం అనిపించేది. కానీ నేను సేవకు ధైర్యం చేయలేదు. ప్రభు నన్ను దర్శిస్తానే వచ్చినాడు. కడప యూత్ క్యాంప్లో అంకులు వాక్యం ద్వారా దర్శించబడి, తర్వాత ఒక ఫ్యామిలీ ప్రేయర్లో రాజమణి అంకులని పెద్ద అయిన అంకులు చెప్తూ ఉన్నప్పుడు
119వ కీర్తన 91వ వచనంలో సమస్తము నీకు సేవ చేయుచున్నవి ఆ మాటను అంకులు మెన్షన్ చేసి భూమి ఆకాశము ఆయన సృష్టి అవి ఆయన మాటకు లోబడి ఆయన సేవిస్తున్నాయి. కానీ జీవము గల దేవుడు నిన్ను సృష్టించినాడు, నీ నుంచి ఆయన కోరుతుంది నువ్వు లోబడి ఆయన సేవించు అనే ఆ సందింపు నాకు చాలా బలంగా తాకింది. నోట్ చేసుకున్నాను, ఇంటికి వచ్చినాను కానీ నేను ఇంకా లోబడలేదు. అలాగా కంటిన్యూగా చాలా మొండి వైఖరితో ఉన్నాను. నేను బయటికి వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేను, నేను సేవకు రాను. తర్వాత స్థానిక సంఘం అంటే మాకు అక్కడ సంఘం ఆరంభమైన తర్వాత స్థానిక సంఘంలో దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే మలాకి 3:6 వచనంలో యెహోవానైన నేను మార్పు లేని వాడను. చాలు సిస్టర్, యెహోవానైన నేను మార్పు లేని వాడను, నీ విషయంలో నా ప్రణాళిక మారదు. నువ్వు డిలే చేసే కొద్దీ నీ టైంను వేస్ట్ చేసుకుంటావు. నా థాట్స్ అయితే మారలేదు, స్టిల్ నేను అదే థాట్స్తో ఉన్నాను. నువ్వు నన్ను ఫాలో చేయి, నన్ను వెంబడించు, నా సేవా పరిచర్యకు నువ్వు లోబడి రాని. నువ్వెంత ముఖం తిప్పుకున్నా నేను మారడం లేదని దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. తర్వాత నేను కొన్ని కండిషన్లు పెట్టుకున్నాను. రవ్వను నన్ను సేవకు నిజంగా పిలుస్తూ ఉంటే నాకు ఈ సంవత్సరం వాగ్దానం సేవ గురించి రావాలి అని నేను అడిగినప్పుడు దినవృత్తాంతములు 28:20 నువ్వు భయపడద్దు, నేను నీతో కూడా ఉన్నాను, పనికి పూనుకొను. అంతేకాదు 1వ దినవృత్తాంతంలో నా కుమారులారా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అశ్రద్ధ చేయవద్దు. బలులు అర్పించడానికి దేవుణ్ణి సేవించడానికి 2వ దినవృత్తాంతంలో 29:11 దేవుడి మాటల ద్వారా దర్శించి తర్వాత నాకు ఆ సంవత్సర వాగ్దానము పనికి పూనుకొను. అయినా నేను ఇంకా తీర్మానం చేయలేదు. 1999 యూత్ క్యాంపు కండక్ట్ చేశారు పూర్మావిళి. నా వయసు అప్పుడు బహుశా 18 అనుకుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత యూత్ క్యాంప్లో పొంగల్ హాలిడేస్కి థీమ్ వాక్యం నాకు గుర్తులేదు, కానీ యూజువల్గా 3వ రోజు సేవ గురించి ఇస్తారు మన యూత్ క్యాంప్స్లో. ఫస్ట్ రక్షణ, సమకూర్పు, సేవ కొరకై ఆల్టర్ కాలి. ఆ రోజు దాదాపు 72 మెంబర్స్ తీర్మానం చేసుకున్నారు. నేను మొండి వైఖరితో ఇది కామన, ఇది నా కోసం కాదు ఈ పిలుపు అని నేను కఠినం చేసుకొని కూర్చున్నాను. ఆ నైట్ నేను నాకు ఇచ్చిన ప్లేస్లో ఆ మందిరంలో వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే నాకు నెమ్మది లేదు. సరే ప్రభువా, నువ్వు నన్ను నిజంగా పిలుస్తూ ఉంటే ఈ యూత్ క్యాంప్లో ఉన్నటువంటి మెసెంజర్స్ ఇద్దరు ఉన్నారు, రేపు లాస్ట్ రోజు. అయితే ఇద్దరిలో శాంబిలియన్ సంకుల వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడితే సేవ గురించి తిరిగి
నేను నీ సేవ కొరకై అర్పించుకుంటాను. నేను ఎందుకు ఆ ఆప్షన్ ఎంచుకున్నానంటే అంకులు వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నాను. ఫైనల్ డేకి ఒకళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఒక మెసేంజర్ వెళ్ళిపోతారు, కాబట్టి నేను తప్పించుకోవచ్చు అనుకొని మార్నింగ్ 4:30 ఆ టైంలో ప్రార్థన చేసుకున్నాను. బైబిల్ స్టడీకి అంకులు వచ్చి నిలబడ్డారు. అబ్రహాము 4 గంటల ప్రత్యేకత ఆ చెప్తూ వచ్చినప్పుడు అంకులు 4 పాయింట్స్ చెప్పి ఐజక్ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎంతో బలంగా టచ్ చేసినాడు. ఇస్సాకును కోరిన దేవుడు నీ జీవితాన్ని కోరుతున్నాడు. నువ్వు ఆయనకు అర్పించుకో, ఇంకా నువ్వు డిలే చేయొద్దు. నీ నుంచి ఆయన ఆశపడుతుంది, నీ లైఫ్ కావాలి ఆయనకి, ఆయన మహిమ కోసం. ఇలాగ అన్నప్పుడు నువ్వు అడిగావు కదా మార్నింగ్, నువ్వెవరి ద్వారా వినిపించాలని అడిగావో నేను వాళ్ళ ద్వారా వినిపిస్తున్నాను కదా, ఇప్పుడు నా చేతులు నువ్వు ప్రామిస్ చేయకుండా వెళ్తావా? నా ఎదుటికి 2 దేవుని హస్తాలు దిగివచ్చినట్టుగా అనిపించింది. అప్పుడు మాకు ఆ యూత్ క్యాంప్లో గడ్డి కింద మొత్తము గడ్డి, ఆ గడ్డిలోనే కూర్చోవాలి, గడ్డిలోనే భోజనాలు చేయాలి. ఆ గడ్డిలో నా కన్నీళ్ళు అట్లా కారిపోతున్నాయి, కానీ నేను అప్పుడు తీర్మానం చేయలేదు. నేను ఎంత మండిదానో దాన్ని బట్టి మీరు చూడండి. నా హృదయము చాలా, ఇప్పుడు నువ్వు నన్ను దాటిపోతావా, నువ్వు అడిగినవన్నీ చేశాను, నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినావు అన్నీ చేశాను, నా సేవకు వస్తావా రావా? అదే స్వరము నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. నా పక్కనున్న పాప కూడా తీర్మానం చేసుకుంది, నేను మాత్రం చెయ్యట్లేదు. కానీ ఆ నైటు కర్మెల్ ప్రేయర్ హౌస్ అని అక్కడ పూర్మావిల్లో మందిరంలో వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి మోకరించి మాకు ఇచ్చినటువంటి అది ఉండడానికి షెల్టర్ అన్నమాట. అక్కడ నేను నాంతకు నేనే రహస్యంగా నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభా ఇంక నేను నిన్ను శోధించను, నాగటి మీద చేయబెట్టి నేను ఇంకా వెనక్కి తిరగను, నేను ఇన్ని ప్రశ్నలు వేసిన, నిన్ను శోధించినాను 7 సంవత్సరాలు, ఇంకా నా కోసం నువ్వు వెయిట్ చేస్తూనే ఉన్నావు, నేను ఇంకా నీ విషయంలో ఇంకా శోధించను, ఏ ప్రశ్నించను, నేను నీ మాటకు లోపడతాను అని కన్నీటితో ఆ రోజు దేవుని చేతులకు అర్పించుకున్నాను. నాగటి మీద చేయబెట్టి నేను ఎంత అసమర్థురాలనైనా నీ ఇంట్లో నేను నువ్వు నాకు ఏ పని చెప్పినా నేను రెడీగా ఉన్నాను, ఒక గ్లాస్ కడిగినా చాలు నాకు, మీరు నాకు ఇచ్చినటువంటి ఏ పరిచర్య అయినా నీ మాటకు లోబడి నేను చేస్తాను. ఆ రోజు నేను దేవునికి అర్పించుకొని, నేను అర్పించుకుంది ఎవరికీ తెలియదు, ఇంట్లో జస్ట్ తమ్ముడికి అమ్మ వాళ్ళకి ఇంట్లో చెప్పాను. చెప్పిన క్షణం నుంచి మా నాన్న సేవకు నువ్వు ఎట్లా వెళ్తావు, మనం ఉండేది హిందూ బంధువుల మధ్య ఉన్నాం, నిన్న ఈ వయసులో నేను సేవకు పంపను, మా నాన్న చాలా బలంగా నిన్ను పంపను అని నిలబడ్డాడు. దాదాపు 1.5 ఇయర్ ఆయనతో సరిగా మాట్లాడేవాడు కాదు, అంటే ఆయన ప్లేస్కి అది కష్టమే, బంధువులు వాళ్ళ క్వశ్చన్లకి అది కష్టమే. కానీ నేను మా నాన్న యొక్క ఉద్దేశం ఏంటంటే సంథింగ్ నీకు రాంగ్ గైడెన్స్ జరుగుతుంది, నిన్ను ఎవరో ప్రేరేపిస్తున్నారు, లేదు నాన్న దేవుడు నన్ను దర్శించినాడు చెప్తే ఆయనకు నమ్మలేదు. ఒకటే, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి, అది మా నాన్న కండిషన్. పౌలు నేర్పరచుకున్న దేవుడు అననీయతో కూడా మాట్లాడాడు, కాబట్టి దేవుడు నాన్నతో మాట్లాడాలని సరే నేను దేవునికి అప్పగించుకొని మౌనంగా ఉన్నాను.
నేను కొంత ఆర్గ్యుమెంట్ చేశాను, వాగ్దానాలన్నీ చూపించాను. నేను ఎన్ని కండిషన్ల తర్వాతనే నేను అర్పించుకున్నాను అంటే, లేదు అదంతా నీ భ్రమ అంతే, నువ్వైతే సేవకి ఎక్కడికి ట్రైనింగ్కి పంపను, నిన్ను పంపను. నేనేమో ట్రైనింగ్ మరి ఏదో నేనైతే దేవుని పనికి అర్పించుకున్నాను. తర్వాత నేను లోకల్ అసెంబ్లీతో వెళ్తూ ఉండేదాన్ని అంటే, చిన్న చిన్న గాస్పల్ మీటింగ్స్కి, సండే స్కూల్ మినిస్ట్రీకి. అది కూడా మా నాన్నకి ఇష్టం ఉండేది కాదు, ఇలాగే వెళ్ళిపోతుందేమో సేవకి. మా నాన్న బాగా గాస్పల్ చెప్తాడు, ఎక్కడికైనా బైబిల్ తీసుకెళ్తాడు, చుట్టుపక్కల పరిచర్యకి వెళ్తాడు. కానీ ఈ వయసులో నిన్ను ఒక గర్ల్గా, అమ్మాయిగా, నేను ఒక తండ్రిగా నేను నిన్ను ఇంట్లో నుంచి సేవకి పంపను. అది ఆయన యొక్క తీర్మానం. సరే, నేను ప్రభు దగ్గర అడుగుతూ వచ్చిన, ప్రభు నన్ను పిలిచావు, నన్ను ఏం చేయమంటావు? కొంతమంది దైవజనులు లెటర్స్ రాసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు. అంతే, శత్రువు నాకు అలాగా గైడ్ చేయడం అన్నమాట, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా. కానీ నేను మాత్రం, ప్రభా నీకు మహిమను తెచ్చేది ఏదైనా నాకు బోధించు, నేను ఆ విధంగా వెళ్ళడానికి నేనేది తప్పు చేయడం లేదు, నువ్వు నన్ను పిలిచినావు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలో లోబడి ఉండడి. ఒకటే కాదు, అన్ని విషయాలు లోబడు. సరే ప్రభు అని మౌనంగా ఉన్నాను. 1.5 ఇయర్ తర్వాత దేవుడు మా నాన్నని దర్శించినాడు. నన్ను సేవా ట్రైనింగ్ కొరకై జెహోవా షమా ప్లేస్లో ఫిలిప్పాంటి ఒక గాడ్ సర్వెంట్ని అడిగింది, ఎవరైనా పిల్లలు ఉంటే కావాలి. ఆ టైంలో మాకు స్థానికంగా ఒక అన్న వచ్చి ఇంటికి వచ్చి చెప్పిన వెంటనే మా నాన్న చాలా కలవరపడ్డాడు. అది ఎట్లా నువ్వు చెప్పేసి ఎందుకు ఆంటీకి మాటిచ్చొచ్చావు అంటే, మాకు రిలేటివ్ అవుతాడు అనమాట అన్న. అప్పటికి స్థానికంగా నేను సేవకు అర్పించుకుని తెలుసు, మా నాన్న ఆయనకి ఇష్టం లేనిది కూడా తెలుసు అనమాట. అయినప్పటికీ ఒక ట్రైనింగ్ అయితే ఉండాలి అమ్మాయికి, దేవుని ఇంట్లో ఉండాలి. మేము కూడా ప్రార్థన చేసాం సంఘంలో, మాకు కూడా అదే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చినాడు అని అన్నొచ్చి చెప్పినప్పుడు మా నాన్న ఎంతగా ఆలోచించినాడంటే, ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చేంతవరకు బాధపడ్డాడు, చాలా దుఃఖపడినాడు. అయితే దేవుడు అద్భుతంగా కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ద్వారా 1వచనం, మొదటి కొరింథీ, పరిశుద్ధుల కొరకైన పరిచర్యకు నేను ఆకయాన్ని ఏర్పరచుకున్నానని దేవుడు మా నాన్నతో మాట్లాడాడు. 1 సంవత్సరం నుంచి సిద్ధపడి ఉన్నది. మా నాన్నకు తెలిసి అప్పటికి 1 సంవత్సరం అయిందనమాట. ఆ టైంతో సహా దేవుడు ఎప్పుడైతే బోధించినాడో, ఇంకా మా నాన్న చాలా స్టన్ అయ్యాడనమాట. చాలా ఇదిగా 2 కొరింథీ 9:1 చాలా సిస్టర్, ఆ వాక్యం ద్వారా మా నాన్న దర్శించబడి వ్యతిరేకించిన ఆయనే సంఘంలో అనౌన్స్మెంట్ ఇచ్చి, సంఘంలో లవ్ ఫీస్ట్ ఇచ్చి, అక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా ప్రార్థన చేపించి, అక్కడ ఉన్నటువంటి దైవజనులను అందరినీ తీసుకొని 2 వ్యాన్లో అంకుల్ దగ్గర తీసుకొని వచ్చినాడు జవాషమ్మ. దేవుడు నాకు ముందుగానే ఆ ప్లేస్ గురించి, ఒక విశాల స్థలానికి నేను తీసుకొని వెళ్తాను, ఈ విధంగా ఎన్నో ప్రామిసెస్ ఇచ్చున్నాడు. నేను 7వ నెలలో తీసుకొని వెళ్తాను ఇట్లాగా. అక్కడ నేను 2003లో జవాషమ్మలో సేవా ట్రైనింగ్ కొరకై ఫిలిప్ అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకులు మా నాన్న చూసి ఫస్ట్ మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే, నువ్వు చేసిన అనుకూలతలు నేను ఇక్కడ ప్రేయర్ హౌస్లో చేయలేకపోవచ్చు కానీ, బట్ షీఈజ్ మై ఓన్ డాటర్, ఆమె నాకు సొంత కుమార్తెలాగానే దేవునిలో. మా నాన్నకు ఆ మాట చాలా కంఫర్ట్ అనిపించింది. ధైర్యంగా ఇంటికి వచ్చినాడు.
ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం బాధపడ్డాడు. అయినప్పటికీ దేవుడు ఆయనకి ఒక నిబ్బరమైన మనసు ఇచ్చినాడు. మా అమ్మ నాకు ఎప్పుడు కూడా సేవ కొరకై ఎంకరేజ్ చేస్తూ వచ్చేది. ఎక్కడ లేదు, దేవుని చేతుల్లో ఉంది, నువ్వేం బాధపడొద్దని అమ్మ చెప్తూ వచ్చేది. తర్వాత అక్కడ నేను 2003 నుంచి 11 వరకు జవశమ మనకు టెస్టిమని ఆరంభమైనటువంటి ఆ స్థలంలో ప్రభు ఇంట్లో దేవుని దాసుల మధ్య పరిచర్య చేయడానికి ప్రభు కృప ఇచ్చినాడు. ఎంతోమంది గొప్ప దైవజనులకి పరిచారం చేయడానికి ప్రభు గొప్ప అవకాశం ఇస్తూ వచ్చినాడు. అంతేకాదు, ఆ ప్లేస్లో దేవుడు నాకు ఎన్నో విషయాలు నేర్పించినాడు. దేవుని ఇంట్లో దేవుని ఇంటిని ప్రేమించి ఏదైనా చేయాలి, దేవుని యొక్క ప్రసన్నతను ప్రేమించాలి. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. నేను వెళ్ళిన 1 వీక్కి నా తల కిందకి రెయిన్ వాటర్, డ్రైనేజ్ వాటర్ రెండు కలిసి వచ్చినాయి మేము పడుకున్న రూమ్లన్నీ. అయితే మార్నింగ్ లేచి అంకులు, ఫిలిప్ అంకులు ఒకటే చెప్పాడు, గొడుగు కింద కూర్చొనైనా దేవుని సేవ చేయాలి. అలాగా దేవుని ఇంట్లో నాకు దైవజనుల మాటలు, దేవుడిచ్చే వాగ్దానాలు. ఫస్ట్ నాకు లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు, చాలా కష్టమైంది. ఎందుకు ప్రభు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినావు? కనీసం వర్షిప్ చేయడానికి నాకు అర్థం కావడం లేదు. దేవుడు నాకు తర్వాత అన్ని విషయాల్లో కృపించినాడు. 8 ఇయర్స్ నాకు 8 మంత్స్ లాగా అనిపించింది. ఎంత సంతోషంగా దేవుని ఇంట్లో రాత్రి పగలు, ఫిజికల్గా కొంత కష్టమే కానీ ప్రభు యొక్క ప్రజెన్స్ అనేది చూస్తూ వచ్చినాం. సఫిషియెంట్గా దేవుని యొక్క ప్రజెన్స్ అనుభవిస్తూ వచ్చినాం. తర్వాత దేవుడు నన్ను అక్కడ ఎన్నో ఆ పరిస్థితుల్లో, అంటే ప్రేయర్ హౌస్లో స్ట్రెంగ్తన్ చేస్తూ వచ్చినాడు. సరైనటువంటి, అంటే దైవజనులు వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్లో సేవా పరిచర్లో ఎలాంటి మెలకువలు ఉండాలి, ఎలాంటి జ్ఞానం ఉండాలి, ఎలాగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, ఏ విధంగా మనం నడుచుకుంటూ ఉండాలి, ఇలాంటివి ఎన్నో నాకు దేవుడు బోధిస్తూ వచ్చినాడు. 2011లో మాకు జవశమాలోనే వివాహం జరిగింది. అంకులు, ఫిలిప్ అంకుల దగ్గర నేనున్నప్పుడు, అంకుల్ నా భవిష్యత్తు విషయమే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నేను వెళ్ళి అంకుల్ దగ్గర ఒకటాడు చెప్పాను, అంకుల్ నాకు వివాహం గురించి మీరు చూడొద్దు, మీరున్నంత వరకు నేను మీతో ఉంటాను, నేను తర్వాత హెబ్రోన్కి వెళ్ళిపోతాను. అంకుల్ ఒక్కసారి నవ్వి, నువ్వు రక్షణ పొందిన వాక్యం నాకు చెప్పు అన్నాడు. నేను యెషయా 53:10 అని చెప్పాను. నన్ను చదివించాడు. చదివించిన తర్వాత యెహోవా ఉద్దేశము సఫలమయ్యను, నీ వలన దేవుని ఉద్దేశం సఫలం కావాలంటే నిన్ను మేము రైట్ వేలో నిన్ను స్థిరపరిచి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అది, నువ్వు చూడొద్దంటే నేను అట్లా చూడకుండా ఉండను అన్నాడు. తర్వాత వివాహ విషయంలో దేవుడు కొన్ని నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అయితే దైవజనుడు అంకులు ఏదైతే నిర్ణయించి అంకులకు సమాధానం ఉంటూ వచ్చిందో అది నా ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. కుటుంబము నాకు దేవుడు సమాధానం ఇచ్చి, బ్రదర్ చంద్ర అని ఆయన హెబ్రోన్లో నాకంటే 2005లో ఉన్నాడు, 5 ఇయర్స్ అక్కడ. ఆయనతో కూడా దేవుని ఇంట్లో మమ్మల్ని జతపరిచారు. కుటుంబంగా 2011లో మేము జహోషమాలో మాకు వివాహమైంది.
తర్వాత అంకుల్ మాకు ప్రార్థన చేసి, అంటే ఆల్రెడీ జిటీ మోజెస్ అంకులు బ్రదర్ని పోస్ట్ చేస్తున్నాడు అనమాట అక్కడ. ఇంకా మమ్మల్ని ఫ్యామిలీగా శంషాబాద్ అనే ప్లేస్లో దైవజనులు అక్కడ పెట్టారు. అక్కడ మేము 3 ఇయర్స్ ఉన్నాం. అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం. దేవుడు మాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చినాడు. ఫస్ట్ బాబు శామ్యూయల్, రెండవ బాబు డేవిడ్. అయితే సేవా పరిచర్యలో ఆయా పరిస్థితుల్లో దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ప్రతిదినము నేను రుచిస్తూ వచ్చినాను. నాకు వివాహం ఫిక్స్ అయిన తర్వాత నాకు ఆంటీ చెప్పింది ఏంటంటే, కన్నీటితో విత్తు, సంతోషంతో పంటను కొయ్. నీ కన్నీళ్ళు సంఘానికి కనపడకూడదు. ఒక చేత్తో నువ్వు కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉండాలి, ఇంకొక చేత్తో విత్తనాలు విత్తాలి. దేవుని ప్రజల కష్టాలు తెలుసుకో. నువ్వు దేవుని ప్రజల కోసమై జీవించు. బాధించబడి నోరు తెరవద్దు. ప్రభు మాటను గుర్తుపెట్టుకో. అయినా బాధించబడి మౌనంగా ఉన్నాడు. దేవుడు నాకిది నేర్పించాడు, నేను నీకు ఇది చెప్తున్నాను. నాకు ఆ మాటలు నా సేవా పరిచర్యలో చాలా శ్రేష్టమైనవిగా, ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రతిదినము అనేకమైన సిచ్యువేషన్స్లో అదే నేను గుర్తు చేసుకునేదాన్ని. ఆ విధంగా మేము డిఫరెంట్ ప్లేసెస్లో సేవా పరిచర్యలో ఉంటూ వచ్చినాం. 2020 మా బాబు, అంటే ఫస్ట్ బాబు, వాడికి 2021 వాడికి 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఆ టైంలో మేము ఒక ఇంజెక్షన్ వేయించినాం, జస్ట్ బూస్టర్ డోస్. అంటే ప్రభు నా మహిమ కొరకే చెప్తున్నాం. అది వాడికి కంప్లీట్గా అది అలర్జీ అయిందన్నమాట. అంటే ఎన్నో విధాలుగా ఛాలెంజెస్ మనము ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫ్యామిలీలో కానీ సేవలో కానీ. ఆ టైంలో దేవుడు మనకు నేర్పించేవి ప్రశస్తమైనవి. సేమ్ టైంలో మా తమ్ముడికి నేను బోత్ కిడ్నీస్ ఫెయిల్ అయినాయని చెప్పాను కదా, అమ్మ కిడ్నీ తమ్ముడికి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అది 25 ఇయర్స్ వర్క్ చేసి ఆ కిడ్నీ తనకు ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన కండిషన్లో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, అంటే చెన్నై, తనకి హెల్ప్ చేయడం కోసం నేను వెళ్తే బాబుని కూడా అక్కడే తీసుకొని వచ్చి అక్కడే మేము వ్యాక్సిన్ వేయించాం. ఆ నెక్స్ట్ డే నుంచి నవంబర్ 3న వాడికి వేయించాము. నెక్స్ట్ డే నుంచి అది వాడికి అలర్జీ ఎఫెక్ట్ అయిపోయి హైపర్ సెన్సిటివ్ అయ్యాడనమాట. 1 మంత్ బాగా సెన్సిటివ్ ఫీలింగ్ ఉన్నది. అంటే నీళ్లు తగిలిన, ఫ్యాన్ వేసిన వాడు ఒకలాంటి సెన్సిటివ్గా ఫీల్ అయ్యాడు. ఆఫ్టర్ 1 మంత్కి డిసెంబర్ 9th అది సండే, పారాస్టీషియా ఎఫెక్ట్ అయిపోయినాడు. కంప్లీట్ పారాస్టీషియా, కాళ్ళు చేతులు రెండు పనిచేయకుండా అయిపోయినాయి. డిసెంబర్ 1st సండే మార్నింగ్ 4:30కి వాడు నా పక్కన పడుకోనండి లేచి వాడు ఓన్గా వాష్రూమ్కి వెళ్ళొచ్చి, అంటే కాలు కుంటుకుంటూ వెళ్ళాడు. వచ్చి నా దగ్గర పడుకొని మళ్ళీ, మమ్మీ వై ఐ ఆమ్ లైక్ దిస్, ఆ మాటకు నేను ఆన్సర్ వాడికి చేయలేకపోయినాను. నేనండి నానా, మనం వై అనే మాట రాకూడదు మనకి. నేను అంటున్నాను కానీ నాకు వాడిని కంఫర్ట్ చేయడం నా చేత కాలేదు. ధైర్యం తెచ్చుకొని చెప్పాను, ప్రభు మనకిచ్చే పరిస్థితులు మనము ఎందుకు అనే మాట అనకూడదు అంటే అట్లనా అన్నాడు. తల మీద నేను చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నిద్రపోయాడు. సడన్గా 5:30కి లేచి నాకు ఒక హమ్మింగ్ వాయిస్ వినపడింది. ఏంటి అంటే, ద వాల్స్ ఆఫ్ ద జెరూసలేం విల్ బి నాట్ డ్యామేజ్.
యెరూషలేము యొక్క గోడలు ఏమాత్రము పాడవ్వవు. వీడికి యెరూషలేము గోడలు అంటే వీడికి ఏం తెలుసు అసలు అనుకున్నాను నేను. సరే నీకేదో దేవుడు వినిపించాడు కదా, ధైర్యంగా ఉండన్నాను. నేనైతే నోట్ చేసుకున్నాను ఆ మాట. ఒక 1000 మెంబర్స్ కలిసి పలికిన మాట అన్నాడు అంటే నాకు అనిపించింది దేవుడు వీడితో ఏదో సంథింగ్ వినిపించాడు అని నోట్ చేసుకున్నాము. 1 అవర్ తర్వాత వాడికి సివియర్ క్రాంప్స్ వచ్చినాయి. అంటే బిఫోర్గానే దేవుడు ఆ మాట వాడికి చెప్పాడు. ఎట్లా అంటే చాలా భయంకరమైనటువంటి క్రాంప్స్, ఫిట్స్ లాగా. ఆ క్రాంప్స్ వచ్చిన 1/2 అవర్కి కంప్లీట్ స్ట్రెంగ్త్ లాస్ అయిపోయాడు. ఆ స్ట్రెంగ్త్ లాస్ అయిన అవ్వడము మూమెంట్స్ అంతా కోల్పోయినాడు. చేతులు కాళ్ళు పనిచేయట్లేదు. అండ్ సిఎంసి హాస్పిటల్ తీసుకెళ్ళాం. నేను లోపలికి ఎంటర్ అవుతూ నేను ఒక్కటే అనుకున్నాను, ఇక్కడ నుంచి నేను నడిపించుకొని తీసుకెళ్తాను వీణ్. కానీ ఇంకా బ్యాడ్ కండిషన్కి అయిపోయాడు. అక్కడ ఇంట్లో మేము తీసుకెళ్ళినప్పుడు పట్టుకుంటే అలాగా, అంటే 2 చేతుల కింద చేతులు పెడితే కొంచెం మూమెంట్ ఇచ్చేవాడు, కానీ కంప్లీట్ వీల్ చైర్, కంప్లీట్ బాత్రూమ్ కూడా వాడిని మోసుకొని పోవాలి. అన్ని టెస్టులు చేశారు కానీ వాటిలో ఏమి బయటికి వాళ్ళు సైంటిఫిక్గా అంటే మెడికల్గా ఏది కూడా ప్రాబ్లం లేదని చెప్పి దేవుడు నాకు అదే మాట గుర్తు చేస్తున్నాడు. వాడు ఆర్గాన్స్ ఏయి పాడవవు, యెరూషలేము గోడలు నాశనం కావు, సంథింగ్ శత్రువు అయితే అటాక్ చేసింది ఏంటో. డాక్టర్స్ ఒకటి చెప్పారు ఏంటంటే, బాబు నార్మల్గా రికవర్ అయితే అవుతాడు, లేదంటే కంప్లీట్ ఇలాగే లైఫ్ లాంగ్ బెడ్ రిడన్ అవుతాడు, తన నరాలన్నీ కూడా సచ్చిపడిపోతాయి. వాడి పరిస్థితి, వాడి యొక్క ఏడుపులు, ఒక మదర్గా నేను తీసుకోలేకపోయినాను. నాకు ఎట్లా అనిపించిందంటే, ప్రభా నన్ను మంచం మీద పెట్టు, వాడిని బాగు చేయి. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసింటే సేవలో, మీ ప్రజల కష్టాలు తెలుసుకునే విషయంలో నేను ఎక్కడైనా నెగ్లెక్ట్ చేస్తుంటే, ఇది నాకు ఏదైనా నువ్వు పనిష్మెంట్ ఇస్తే నన్ను చెయ్యి. వాడికి ఏం చేస్తున్నారు వాడికి తెలియడం లేదు. ఇలాగా ఆ నైట్ వాడు పడుకుంటే ఆ రాత్రి అంతా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. వాడి మీద పడి మార్నింగ్ కల్లా వాళ్ళు లేచి నడవాలి ప్రభా, వాడికి రాను 2 కాళ్ళు పోలియో పేషెంట్ లాగా అయిపోయినాయి, మూమెంట్ లేదు. కానీ వాడి కండిషన్ చూస్తే లేచి నడుస్తాడని నమ్మకం లేదు. ఆ టైంలో నిజంగా దేవుడు నాకు, దేవుని ప్రజల యొక్క ప్రేమ, దేవుని సంఘం యొక్క స్పందన అంటే ఎలాంటిదో నాకు రుచింపజేసినాడు. ఒక తల్లిగా నేను ఎంత బాధపడుతున్నానో అంతకంటే ఎక్కువ వాళ్ళు రాత్రి పగలు కన్నీళ్లు కార్చారు. అక్కడ లోకల్ సంఘం షెకెము, తర్వాత ఎన్నో గ్రూప్స్లో బాబు ఎవరో తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా గ్రూప్స్లో ప్రార్థన చేశారు. ఎంతోమంది ప్రార్థన మాకు తిరిగి రిప్లై అడుగుతూ ఉండేవాళ్ళు. నేను ఆ సిఎంసీ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి, మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా, బాబు హెల్త్ ఎక్స్పెన్స్కి ఏదైనా మీకు అవసరం ఉంటుంది, నీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు, అకౌంట్ నెంబర్. నేను దేవుని దగ్గర ఒక్కటే తీర్మానం, ప్రభా నేను ఎవ్వరికి నెంబర్ ఇవ్వను, నా బాబుకి కాళ్ళు ఇవ్వు చాలు, నాకు నువ్వు 10 కోట్లు ఇచ్చినా నాకు అవసరం లేదు, నేను దానికి రాలేదు.
వాడు రెండు కాళ్ళతో మీ సేవ చేస్తే చాలు. మార్నింగ్ లేచి వాడు ఒక అడుగు పెడితే నాకు చాలదు. వాడిని నోడితో వాడు అడిగేవాడు, రవ్వా ఐ వాంట్ టు సర్వ్ యూ విత్ మై ఓన్ లెగ్స్. నేను వీల్ చైర్తో కాదు ప్రభా, నా లెగ్స్తో నా కాళ్ళతో నేను సేవ చేయాలి. ఆ పరిస్థితిలో వాడిని మళ్ళీ మేము ఇంటికి తీసుకొచ్చాం. రకరకాలుగా ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నాయి. ఇంకా ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టం లేదు. సిఎంసీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలనుకోలేదు. మీ మాట సత్యమైంది ప్రభా, బాగు చేస్తే మీరే చేయగలుగుతారు. నేను అప్పుడు తమ్ముడి దగ్గర ఉన్నాను. మార్నింగ్ లేచిన వెంటనే తమ్ముడు నేను ఇద్దరం పట్టుకొని ఇన్ ద జీసస్ నేమ్ ఐ వాక్ అని 7 స్టెప్స్ వేయించేవాళ్ళం ఇద్దరం. దానికి చాలా బలవంతం అయిపోయేది. బెటర్ ఏమాత్రం కూడా మాకు తెలియడం లేదు. డే బై డేకి ఇంకా బ్యాడ్గా మారుతున్నాడు అన్నమాట. అయితే సంఘము 2 నైట్ ప్రేయర్స్ చేశారు. 2 కంప్లీట్ ఫుల్ రాత్రి ప్రార్థన. ఈ నైట్ ప్రేయర్స్ తర్వాత దేవుడు నా విశ్వాసాన్ని స్ట్రెంగ్తన్ చేసినాడు. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, శత్రువు నువ్వు చిన్న వయసులో దేవుని సేవకు వచ్చినావు, 23 ఇయర్స్లో నీ జీవితం దేవునికి అర్పించినావు, నీకు వచ్చిన ప్రతిఫలం ఏంటి, దీనంతటికీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫలము నీ బిడ్డను హ్యాండిక్యాప్ చేసినాడు. వాడిని వీల్ చైర్లో పెట్టుకొని మీ ఊర్లో నువ్వు గాస్పులు చెప్తావా, మీ గ్రామానికి వెళ్తావా, నా విమోచకుడు సజీవుడని నువ్వు చెప్తా వచ్చినావు కదా, ఇంతకుముందు మా దేవుడు గొప్పవాడని చెప్తా వచ్చినావు కదా, నీ దేవుడు చేసింది నీకు ఇదే, ఏమైనా నీ ప్రార్థనలు నీ సేవ ఏమైంది. నాకు 2 త్రాసులో పెట్టి శత్రువు నన్ను శోధిస్తున్నాడు, బాబా సేవ, సేవ విడిచిపెడతావా, బాబుని ఇలా పెట్టుకుంటావా. ఆ శోధనకి దాదాపు నాకు నా మైండ్ ఎలా కంట్రోల్ తప్పుతుందేమో అనిపించింది. శత్రు స్వరాలు నాకు ఆ విధంగా వినిపిస్తున్నాయి. మార్నింగ్ ఒకరోజు నేను వాడికి టిఫిన్ కావాలన్నాడు, ఏదో దోశ వేస్తున్నాను. నువ్వు చేసేటువంటి ఈ దోశ తినడానికి కూడా నీ దేవుడు వాడికి ఆ మౌత్ కూడా సెన్సిటివ్ చేసినాడు, తినగలుగుతాడా వాడు హ్యాపీగా. అంటే వాడికి ఎట్లా అయిపోయిందంటే, నోట్లో పెట్టిన వెంటనే మమ్మీ నాకు నీడిల్స్ గుచ్చినట్టుంది. నేను ఆ టైంలో దేవుని ప్రజల యొక్క ఆ ప్రార్థన తర్వాత నిజంగా నాలో ఎంత ఒక తీర్మానం వచ్చిందంటే, పర్వాలేదు, దేవుడు నాకు అన్యాయం చేయడు, ఆయన బాగు చేయగలడు, ఆయన శక్తిమంతుడు. ఒకవేళ అది ప్రభు చిత్తమైతే వాడలాగా కాళ్ళు లేకపోయినా, కాళ్ళుండి చేతులుండి లోకంలో ఉండేదానికంటే కాళ్ళు లేకపోయినా వాడి నోట్తో బుక్స్ రాసినా పర్లేదు. సైతానా నన్ను శోధించొద్దు, నేను నా ప్రభు సేవను ఆయన సన్నిధిని నేను విడిచిపెట్టలేను. ఎప్పుడైతే నేను ఆన్సర్ నాలో నేను ఇచ్చానో, ఇంకా నాకు ఒక పెద్ద రిలాక్స్ అయిపోయింది అన్నమాట. ఇక నా మీద నాకు విజయం వచ్చినట్టు అనిపించింది. కానీ స్టిల్ వాడ పరిస్థితి అలాగా కంటిన్యూ అవుతుంది. దేవుడు ఒక దినాన్ని ఖచ్చితంగా చేస్తాడని నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెల్లమెల్లగా ఆఫ్టర్ 6 మంత్స్ నుంచి ప్రభు మెల్లగా వాడిలో కార్యం చేస్తా 2 ఇయర్స్కి వాడిలో నార్మల్ స్థితికి తెచ్చాడు. నార్మల్ వాకింగ్, నార్మల్ జంపింగ్. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. దేవుని ప్రజల యొక్క కన్నీళ్ళు వృధా పోలేదు.
వాడు అడుగడుగున నడిచేటప్పుడు నాకు అనిపించేది అది, ప్రభా మమ్మల్ని మీరు సిగ్గుపరచలేదు. వాడు 10 ఇయర్స్ బాబుగా, 10 మంత్స్ బేబీలాగా నేల పాకేవాడు అనమాట. చేతులు రెండు కింద పెట్టి మోకాళ్ళతో నడిచేవాడు. వాడు మళ్ళీ నార్మల్ అయినాడు అన్న సంగతి నిజంగా ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం. ఆయన మాట శక్తి గల. ఏదైతే దేవుడు వాడికి మాట ఇచ్చినాడో అది ఖచ్చితంగా చేస్తూ వచ్చినాడు. మాకు వ్యక్తిగతంగా చాలా దేవుడు ధైర్యం చెప్తూ వచ్చినాడు. ఈ కష్టంలో సంఘము మాతో ఉండి ప్రతి క్షణము మమ్మల్ని స్ట్రెంగ్తన్ చేస్తా. ఎనీ ఇంప్రూవ్మెంట్ నిజంగా పరిశుద్ధులు. ఏదైనా వాళ్ళలో ఒక మెరుగుందా, నడిచేది ఎప్పుడు, ఎప్పుడు నార్మల్ వాకింగ్ చేస్తాడు. నేను సేవకు వచ్చినప్పుడు మా ఊర్లో మా తల్లిదండ్రులు చూసి ఏమన్నారంటే, మీకు పిచ్చి పట్టింది, ఆ అమ్మాయిని సేవకు పంపిస్తున్నారు. తర్వాత నా వివాహం అయినప్పుడు అమ్మాయిని మంచి ప్లేస్లో పెట్టారు, చాలా పీస్ఫుల్గా ఉంది ఆ ప్లేస్ అన్నారు. బాబుకు హెల్త్ బాగలేక మేము ఊర్లోకి వెళ్ళాము. ఆ ప్లేస్ నుండి రావాల్సి వచ్చింది. ఊరందరూ వచ్చారు చూడ్డానికి. వాడిని చూసి వాళ్ళు ఒకటే, ఎందుకు మీరు మంచిగా సేవ చేస్తున్నారు కదా, ఎందుకు ఇట్లా అయింది? నా దగ్గర ఆన్సర్ అప్పుడు లేదు, కానీ ఆ వెళ్ళేటువంటి టైం చాలా కష్టం అనిపించింది. కానీ ఇప్పుడు వాడు అక్కడ గంతులేస్తా నడుస్తూ ఉంటే ప్రభు ఎంత గొప్పవాడు. మనం సువార్త చెప్పకపోయినా వాళ్ళ నోటితోనే నిజంగా మీ దేవుడు ఇన్ని కష్టాల్లో ఆయన గొప్పవాడు. వాడు నడిచాడంటే అది మామూలు విషయం కాదు. మేము ఇంకా నడవలేడు అనుకున్నాం. ఆ 2 ఇయర్స్ టఫ్గానే అనిపించింది, కానీ ప్రభు ఎంత ఆయన మహిమ కొరకై ఆ పరిస్థితి కూడా తీసుకొని వెళ్ళాడనమాట. అంటే వ్యక్తిగతంగా బాల్య దినాల్లో, యవ్వన కాలంలో, దేవుని ఇంట్లో, తర్వాత కుటుంబంగా, సంఘం మధ్య ఎక్కడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన సేవకు పిలిచి ఆయన ఇచ్చిన మాట ఆయన తప్పలేదు. దినదినము ఆయన నమ్మకత్వాన్ని రుజువుపరుస్తూ వచ్చినాడు. వాళ్ళ స్కూల్లో బాబు చదివే స్కూల్లో ఒక ముస్లిం బాయ్, వీడు నార్మల్ వాక్ చేసేటప్పుడు అడిగాడంట, నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేస్తావు, నువ్వు నడవటానికి కారణమేంది? నేను జీసస్ని బిలీవ్ చేస్తున్నాను. ఎవరా జీసస్? హీఈస్ ఏ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఆయన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడని, ఆ చిన్నవాని నోట్లో నుంచి దేవుడు బయటకు తీసుకొని రావడానికి, ఈ ఆయనకు సాక్షిగా ఉండడానికి ఆ పరిస్థితులు కూడా తీసుకొని వెళ్ళినాడు. దేవుని కృప వల్ల వాడు నార్మల్ చైల్డ్ అయ్యాడు. ఇప్పుడు వాడి లైఫ్ ప్రభు కొరకై జీవించాల. ప్రార్థన చేయండి. మేము సేవలో షకిం ప్రేయర్ హౌస్ అమీర్పేట, ఆ షకిం ఫ్యామిలీగా మేము అక్కడ కొద్దిమంది పరిశుద్ధులు, పెద్దలు అంకులు, శాంబులెన్స్ అంకులు అందరం కలిసి అక్కడ దేవుని సేవిస్తూ ఉన్నాము. ప్రభు మహిమ కొరకై మేము జీవించడానికి మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ మనకు టైం షార్ట్గా ఉంది. క్విజ్ వెనక ప్రాక్టికల్ టాక్ అని కుటుంబంగా, సంఘంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మా కొరకు ప్రార్థన చేయండి. బ్రదర్ పేరు చంద్ర, నా పేరు సత్య.
హెల్త్ బాగాలేకుండా రికవర్ అయినటువంటి బాబు శామ్యుయల్, వాడి పేరు శామ్యుయల్ అన్నమాట. పిల్లలిద్దరూ దేవుని సేవించాలి, నా ఆశ అది ఒక్కటే. వాళ్ళు ప్రభు కొరకై గొప్ప స్తంభాలుగా నిలబడాలి. నెక్స్ట్ వాళ్ళు పెరిగినటువంటి ఆ రోజులకి ప్రభు యొక్క మినిస్ట్రీని వాళ్ళు క్యారీ చేసే వాళ్ళుగా ఉండాలి, దేవుని అవసరం తీర్చే వాళ్ళుగా ఉండాలి. ఆ విధంగా వాళ్ళు బలమైన సాక్షులుగా ఉండడం కోసము, మా కుటుంబం కోసము, ప్రభు మాకు అప్పగించిన పని నమ్మకంగా చేయడం కోసము ప్రార్థన చేయండి.